కుద్బులాపు నియోజకవర్గంలోని షాపూర్ నగర్ బీజేపీ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్ విఎస్ 9 తో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తే గెలుపుకు కృషి చేస్తానన్నారు. తనకు టికెట్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానన్నారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నా పేరు సురేష్ గౌడ్, భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్, సూరారం డివిజన్. 2009లో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఇంద్రసేన గుప్తా ఆధ్వర్యంలో చేరడం జరిగింది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు అన్నీ అటెండ్ అవుతూ పార్టీకి పార్టీ ఎజెండా పట్టుకొని ఇప్పటి వరకు కొనసాగడం జరిగింది. 2009 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తూ 2013లో బీజేవైఎం 128 డివిజన్ సూరారంను ప్రెసిడెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత రంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పదవి చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా కార్యకర్తలాగా పార్టీ కార్యకర్తలాగా పార్టీకి సేవ చేయడం జరుగుతుంది. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్ల ప్రజలు ఎంతో నిరాశ చెందుతున్నారు కాబట్టి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అత్యంతంగా మెజారిటీతో గెలిపియాలని కోరుకుంటున్నాము. మన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కాస్త ముద్దులు ఎదురబోతున్నారు. అందరూ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాళ్ళ కంటికి కనిపిస్తలేవు సమస్య. ఇప్పుడు 6 నెలలు ఎలక్షన్లు ఉండగా అన్నీ కంటికి కనిపిస్తున్నాయి. 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు పండుకున్నారు అందరూ. 6 నెలలు ఎలక్షన్ ముందు లేచిరు మళ్ళీ. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు పోయి ఫోటోలు తీయే వరకు చూపెట్టే వరకు సమస్య చూపెట్టే వరకు తెల్లారు వచ్చి చేపిస్తారు సమస్య. అప్పటి వరకు వాళ్ళ కంటికి కనిపించే సమస్య. అట్లా ఇప్పుడు చూసుకున్నట్టుంటే మా ఏరియా 129 డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారు ఉన్నారు. అతని మీద ఏం డెవలప్మెంట్ చేసింది లేదు ఇప్పటి వరకు మా ఏరియాకు. కాబట్టి మాలాంటి యువతకు ఛాన్స్ ఇస్తే కనుక మేము డెవలప్మెంట్ అనేది ఏందో చూపెడతాం టీఆర్ఎస్.